రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ ప్రజల మనసును గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కుట్రలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి చంద్రబాబు పవన్లు ప్రయత్నిస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద గురువారం జనగ్రహ దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని నవరత్న పథకాలను రూపొందించారని తెలిపారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని విశ్వసనీయతతో అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుందని భయపడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా అవాకులు చవాకులు పేలుతూ కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దానివల్ల రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు కుట్రలు మోసాలు దగాగురుతానని ప్రజలు ఎప్పుడో గుర్తించారని 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. జనసేనకు గ్లాస్ పగిలిందని రాబోయే రోజుల్లో చంద్రబాబుకు సైకిల్ గుర్తు కూడా ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు దొంగ దీక్ష చేయడం ఆయన రాజకీయ దిగజారుదనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. డీసీజీబీ చైర్మన్ పీవీఎల్ నరసింహరాజు గూడూరు ఉమాబాల మాట్లాడారు. అధికార ప్రతినిధి పట్టాభి ద్వారా పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజన్న పరిపాలన అందించగలడు అని ఏదైతే నమ్మి విశ్వాసం ఉంచి ముఖ్యమంత్రిని చేశారో అదే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం అంటే బూతులు మాట్లాడటం అంటే ఈ రాష్ట్ర ప్రజలను విమర్శించడం కదా, ఈ రాష్ట్ర ప్రజలను దూషించడం కదా. వాళ్ళ ప్రజలు అదే ఫీల్ అయ్యారు, అదే భావం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని, మేము అభిమానించే ముఖ్యమంత్రిని మేము ఆ పీఠంలో కూర్చోబెడితే ఈ చంద్రబాబుని ఆయన ఆశయించుకుని చేతకరించుకుని 23 సీట్లకి పరిమితం చేస్తే ఇతను మా ముఖ్యమంత్రిని ఇలాగ దూషిస్తాడా? మనం నోటితో పలకలేని మాట. దీనికంతటికి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నాడు? ఆయన హైదరాబాద్లో ఉన్నాడు అనుకో. ఎన్నికల ముందేమన్నాడు? మనం ప్రత్యేకంగా రాజధాని కట్టుకుందాం, ఉమ్మడి రాజధాని మనకు వద్దు, హైదరాబాద్ వద్దని ఓటుకు నోటు కేసు వల్ల భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చిన వ్యక్తి ప్రజల్లో ఎన్నికల్లో చేతకరించి 23 సీట్లు పరిమితం చేస్తే హైదరాబాద్లో దాక్కున్న వ్యక్తి 2020లో కరోనా వచ్చినా 2021లో కరోనా వచ్చినా కనీసం ప్రజల ముఖం కూడా చూడని వ్యక్తి వాళ్ళ సీక్రెట్గా అమరావతి వచ్చి ఒక చోట దాక్కుని తన అధికార ప్రతినిధి ద్వారా ముఖ్యమంత్రిని దుర్భాషలాడింతూ బూతులు తిడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తిట్టిస్తూ వెనకాల నుంచి కథ నడిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి అభిమానుల్ని రెచ్చగొట్టి ఉద్రేకపరిచి తద్వారా సమస్యలు సృష్టించి దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడంటే ఇతనికి ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా? దుర్మార్గుడు, దుష్టుడు. చంద్రబాబు నాయుడు అంత దుష్టుడు లేడు, దుర్మార్గుడు లేడు. మామనే ఎన్నుకోడు పొడిచిన వ్యక్తి, కొడుకుని గెలిపించుకోలేకపోయిన వ్యక్తి, అసమర్థుడు. ఇటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ అభిమానంతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తిని ఇటువంటి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మీద జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహాన్ని నిదర్శనంగానే ఇవాళ ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికి మేము ఇవాళ దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ రోజున ఈ దీక్షకి అనేక కార్మిక సంఘాలు కానీ, వర్తక సంఘాలు కానీ, అనేక సంఘాలకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ దీక్షను మీరు కొనసాగించండి అని చెప్పి మద్దతు ఇస్తున్నారంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుంచుకో,
पार्टी एलंगापेटो अदे गति इक पटबो ये दत्पुत्र पवन कल्याण गार ग्लास गुर्त हो ग्लास पगल पो अला सैकिल गुर्त होना उंटे प्रजल पट नुसा अन्यायम का नी माम एन रामारागार पट ना दगा गानी मोसम का वनपोट यानी इवीड सारी मरण से नि इवे मूड सीट की राष्ट्र प्रजु परम विश्लेषण चुस्को नी तुम्हुको प्रजल की क्षमापण चु प्रज मरण पा सर मार्ग का लेदे क्लास को पट्टी गई नीक पड़ती हेच्चर चंद्रबाबु नायडु गारी ग्राफ रोज रोज की पड़पोतुंदी एदैते एलक्षन्लो वाग्दानं इच्चि पेद प्रजल कोसं संक्षेम पथकालन्नी कूडा ओक पथकं कूडा मिस् काकुंडा नूटिकि 100% अमलु चेस्तुन्न जगन मोहन रेड्डी गारी आदरण पेरुगुतोंदनि मरि जगन चंद्रबाबु नायडु गारिकि लोकेश गारिकि गट्टिगा माटाडे दम्मु लेक ई पट्टाभ लांटि कुक्कल्नि पेट्टुकोनि सिंहं लांटि जगन मोहन रेड्डी गारि मीद कुकारिपुल अर्पिस्तुन्नारु सिंह मौनंगा उंटुंदे चूस्तुंदे ओक पंजा दब्ब कोट्टिन रोजुने ई कुक्कल अगुवु कूडा कनिपिंचुवे इंका मनकि मरि अदि चंद्रबाबु नायडु गारिकि गुर्तु पेट्टुकोवालि एदैना प्रभुत्वं मंचिगा चेस्तुन्नप्पुडु एदैना वारि सूचनलु सलहालु वारि अनुभवं मीद इस्ते तप्पनिसरिगा जगन मोहन रेड्डी गारु तीसुकुंटारु गानी जगन मोहन रेड्डी गारिनि पन्नेत्तु माट अंटे कूडा इयाल आयन कार्यकर्तलु गानी ఐన అభిమానులు గాని ఊరికనే పరిస్థితి లేదు అన్ని నియోజకవర్గాల్లోని కూడా కార్యకర్తలందరూ కూడా మౌనంగా దీక్ష చేస్తున్నారు మౌనాన్ని చాతగాలితనంగా తీసుకోవద్దు ఇదే గనక మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిసి ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవాకులు చవాకులు మాంటం మా వాగటం మాని మరి రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు ఇచ్చి జగన్ గారికి సహాయపడితే మీ గౌరవం నిలబడుతుంది లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా 23 కూడా మీకు ఇందలేవు అందరూ కూడా మా పార్టీలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ రాబోయే ఎలక్షన్లో మీకు ఆ 23 కూడా దక్కే అవకాశం కూడా ఉండదు ప్రతిపక్షం చేయాల్సిన ధోరణిలో కాకుండా ఎదుటి వారిని మానసికంగా దెబ్బతీసి మాట్లాడకూడని మాటలు మాట్లాడితే అధికారం వస్తుంది అనుకుంటే గతంలో కన్నా ఇంకా గట్టి గుణపాఠం ప్రజలు చెప్తారు ప్రజలు అమాయకంగా లేరు అట్లాగే మరి ఈ రోజు పార్టీలోని నాయకులవండి అధికార ప్రతినిధులవండి పద్ధతి తప్పి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడితే ఖండించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇట్లా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా ఎమ్మెల్యేలంతా కూడా ఇట్లా జనాగ్రహ దీక్షలు చేపట్టి కార్యకర్తలంతా దీంట్లో వ్యతిరేకత తెలియజేసే విధంగా ఇట్లా రోజును వేస్ట్ చేసుకునే అవకాశాన్ని మేము ఇష్టపడడం లేదు దీన్ని ఖచ్చితంగా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఏదైనా సరే విద్రోహ చర్యలు అసాంఘిక మాటలు మాట్లాడితే దాన్ని ఖండించాల్సిందిగా చంద్రబాబు నాయుడు